హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మారుచులు. మీ ఇంట్లో ఈరోజు రెసిపీ వచ్చేసి ఆల్రెడీ మీరు థంబ్నైల్లో చూసే ఉంటారు, నాకెంతో ఇష్టమైన బంగారుతీగ చేపల పులుసు. ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ బంగారుతీగ చేప అయితే చాలా రుచిగా ఉంటుందండి. ఈ బంగారుతీగ చేపను ఎవరైనా టేస్ట్ చేశారా? టేస్ట్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బంగారుతీగ చేపల పులుసు చేసుకోవడానికి 1 కేజీ బంగారుతీగ చేప ముక్కలండి ఇవి 1 కేజీ తీసుకున్నాను నేను. వీటిని 3 టైమ్స్ శుభ్రంగా కడిగేసాను. పసుపు మజ్జిగ వేసి శుభ్రంగా కడుక్కోవడం వల్ల నీ స్మెల్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి పెద్ద సైజు ఉల్లిపాయలను 2 ఉల్లిపాయలను తీసుకున్నాను. వీటిని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకున్నానండి. 1/2 పచ్చిమిర్చిని ఈ విధంగా చీరుకుని పెట్టుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే మిక్సీ పట్టుకుని మెత్తగా పేస్ట్ కింద చేసుకోవాలి. ఇదిగోండి, ఉల్లిపాయ ముక్కలు నేను పేస్ట్లా చేసుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ని చేప ముక్కల్లో వేసుకోవాలి. కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలండి. మీరు మీ టేస్టింగ్ సరిపడా సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే మధ్యలో మళ్ళీ మనం చింతపండు పులుసు కూడా వేస్తాం కదా, అప్పుడు ఒకవేళ సాల్ట్ తక్కువైతే కనుక అడ్జస్ట్ చేసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కారం వేసాం కదండి, అందుకని చెప్పేసి నేను 3 టేబుల్ స్పూన్స్ వేసాను. 1/2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే కదా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నూనె, సాల్ట్, కారం, పసుపు చేప ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. అన్ని చేపల మీద బాగా ఎక్కువగా టేస్ట్గా ఉండే చేప బంగారుతీగ ఒకటేనండి. ఈ బంగారుతీగ చేప అయితే నాకు చాలా ఇష్టమండి, ఎందుకంటే దీంట్లో ముళ్ళు తక్కువగా ఉంటాయి, రుచి ఎక్కువగా ఉంటుందండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ బంగారుతీగ చేప అయితే ఎంతమంది టేస్ట్ చూసారో, ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకు. ఇప్పుడు ముక్క ఉడకడం కోసం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి. మొత్తం వాటరు ఈ పేస్ట్ మొత్తం కలిసేలా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ బాణీలో ఇలా ముక్కలను సరి చేసుకుని పెట్టుకోవడం వల్ల అన్ని ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి. ఎప్పుడైనా చేపల కూరకి ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె అయితేనే ముక్క బాగా ఉడుకుతుందండి, బాగుంటుంది. మనం గట్టి పెట్టి తిప్పినప్పుడు కర్రీ వేసుకున్నప్పుడు విడిపోకుండా ఉంటుంది. అది ఇరుకుగా ఉన్న గిన్నె అయితే మొత్తం ముక్కలన్నీ విడిపోతాయండి. మొత్తం కలిపేసాం కదా, ఇప్పుడు ఈ బాండి తీసుకెళ్ళి స్టవ్ ఆన్ చేసుకుని ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఈ చేప ముక్కలు అవి కలుపుకున్న బాండిని అయితే తీసుకొచ్చి పెట్టానండి. ఇప్పుడు దీనిపైన ప్లేట్ మూత వేసుకుని కొంచెం సేపు వరకు ఉడికిద్దాము. ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టుకుని చేపల కూరని ఉడికించడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఎందుకంటే చేప ముక్క స్లోగా ఉడికితే ఉప్పు కారం అవి పట్టి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చేపల కూర ఉడుకుతూ ఉండగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ చింతపండు ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలండి. పైన డస్ట్ అది ఉంటుందని చెప్పేసి శుభ్రంగా కడుగుతున్నాను నేను. ఈ వాటర్ అంతా ఆన్ చేసుకొని మంచినీరు పోసుకొని నానబెట్టుకోవాలి. ఎందుకంటే చేపల కూర అయితే మనం పోసిన వాటరు దగ్గరికి అయ్యాయి, చేప ముక్క కూడా బాగా ఉడికిందండి, తెలుస్తుంది కదా మనకి చూస్తుంటేనే. ఇప్పుడు దీంట్లో చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని పులుసు కింద తీసుకొని చింతపండు పులుసు వేసుకోవాలండి. పులుసు పోసేసాను కదండి,
ఒకసారి కలుపుకోవాలి. మొత్తం పులుసు అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన ప్లేట్ మూత వేసేసుకొని ఈ పులుసు కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికిద్దాము. ఈ పులుసు దగ్గర పడే లోపల మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చేపల పులుసులోకి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. చాలా తక్కువగా మెంతులు వేసుకోవడం వల్ల చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/10 వెల్లుల్లి రేకలు వేసుకొని మెత్తగా పేస్ట్ కింద చేసుకోవాలి. కర్రీ అయితే ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. ఇదిగో పులుసు పోసిన తర్వాత కొంచెం ఉడికిందండి. ఇంకా కొంచెం పులుసు కింద ఉన్నది. ఇంకొంచెం దగ్గర పడితే ఇంకా మసాలా వేసేసి కొంతసేపు ఉడికించి దించేసుకుందాము. ఇదిగో పులుసు అయితే దగ్గర పడింది కదా. జీలకర్ర వెల్లుల్లి మెంతుల్ని నేను మెత్తగా పేస్ట్ కింద చేసుకొచ్చాను. ఇప్పుడు పేస్ట్ని ఈ పులుసులో వేసేసేయాలి. ఈ మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ని వేసి జస్ట్ ఇలా తిప్పి దీంట్లో పోసేస్తున్నానండి మసాలా ఉందని చెప్పేసి. ఇప్పుడు ఒకసారి క్లాత్ పెట్టుకుని బాండీని పట్టుకుని ఒకసారి కలుపుకోవాలి. మసాలా మొత్తం పులుసు అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 రొబ్బ కరివేపాకు, కొంచెం కొత్తిమీరని వేసుకుని 4-5 మినిట్స్ ప్లేట్ మూత వేసుకుని ఉడికించుకుంటే మసాలా మొత్తం పులుసు అంతా పట్టి టేస్ట్ అయితే బాగుంటుందండి. మసాలా వేసిన తర్వాత 5 మినిట్స్ అయింది. 5 మినిట్స్ నుంచి ఉడుకుతూ ఉంది. రెడీ అయిపోయిందండి బంగారు తీగ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదండి బంగారు తీగ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. నేను ఎంత సింపుల్గా చేశానో చూసారు కదా. ఇదైతే టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. నోట్లో పెట్టుకుంటే అలా స్మూత్గా కరిగిపోతుందండి బంగారు తీగ చేప ముక్క అయితే. చూస్తుంటేనే నాకు నోరు ఊరుతుందండి. అసలు ఇప్పుడు వేడివేడి రైస్లో వేడివేడి కూర వేసుకొని నేనైతే తినేసేయాలి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మా ఛానల్ కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.